రాగి సంగతి బోటి స్వర్గం కింద లేదో ఒక మొక్క వేస్తాను తిని చూడు బాగా గడిగిన బోటి తెలంగాణ. హాయ్ నమస్తే అందరికి. ఈరోజు ఏం తెచ్చావు? బోటి తెచ్చాను, బోటి కూర చూసుకుందాము. స్పెషల్ గా ఉంటది ఈరోజు. ఏమయ్యా వేడి నీళ్ళలో వేసిన బోటి కొద్దిగా ఉప్పు ఎత్తుకో, ఉప్పు వేస్తే బాగా క్లీన్ అవుద్ది. బాగా ఉడికినాక మళ్ళా క్లీన్ చేసుకుందాం. ఉడికిపోయిందయ్యా బోటి, ఎత్తుకోబోయి క్లీన్ చేసుకొని వచ్చేసి నేను అంతలోకి మసాలా రెడీ చేస్తా. ఉడికింది, ఈ విధంగా తెల్లంగా వచ్చిన దాకా బాగా క్లీన్ చేసుకోవాలా. ఈ విధంగా ఈ నలుపు అంతా పోవాలి, పోతేనే బాగుంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత వస్తుంది. ఈ విధంగా క్లీన్ చేయాలి నీట్గా. బోటి కడిగేసినావు కదా, ఒక పొయ్యి మీద సంగటి పెట్టుండా, ఒక పొయ్యి మీద బోటికి కావాల్సిన మసాలా, బోటి, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం మసాలా, సాల్ట్, పటా లవంగ, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, టమాటా, ఎర్రగడ్డ, 4 పచ్చిమిరపకాయలు రెడీ చేద్దామా? చేద్దాం. ఆయిల్ కాగిపోయింది, పటా లవంగ, పట్టాలవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1-4 ఏలక్కాయలు, 1 పట్ట, 2 లవంగాలు. ఎర్రగడ్డ ఉల్లిపాయ చాలు కలిపెట్టు, నేను అంతలోకి సంగటి రెడీ చేస్తానా? కలిపెట్టి బాగా రోస్ట్ కావాలా, లైట్గా కావాలా? సంగటి ఉడికిపోయిందే, రాగిపిండి పోస్తుండా, నువ్వు ఎర్రగడ్డ బాగా వేయచ్చు. బోటి కూర ఈరోజు రాగి సంగటి బోటి నాకే. కాసేపు మూత పెట్టుకుంటావా? తీసుకెళ్ళి తీసుకెట్టు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తుంచి 2-2 ఎర్రగడ్డ బాగా వేగిపోతే అవతల మళ్ళా టమాటాలు వేసుకుందాం. అని కలిపెడతా ఉండు, నేను అంతలోకి సంగతి చూస్తా. సంగటి స్పెషల్ బాగా కలిపెడుతుందా? నేను స్పీడ్గా కలిపెడుతున్నాను. సంగటి రెడీ అయిందా? సంగటి రెడీ అయింది బోటి. సంగటి నువ్వు ఎర్రగడ్డ లేగిని బాగా మెత్తగా వచ్చింది సంగటి చూడు. దించేసి మా దించేదాన్ని నువ్వు అల్లం మసాలా దాంట్లో పెట్టుకో. అల్లం మసాలా వేసుకో. ఎర్రగడ్డ బాగా ఏగిపోయింది, ఇప్పుడు అల్లం మసాలా అంటే కొబ్బరికి ఏమి లేకుండా ఇది కొబ్బరి లేకుండా అన్నిటికీ అల్లం వేస్తూ ఉంటాం కాబట్టి సంగట్లేక కొంచెం ముద్దగా కొబ్బరి మసాలా లేకుండా చేస్తా ఉన్నాం. అది అల్లం పేస్ట్ బాగా ఏగిందాక, అల్లం పేస్ట్ బాగా ఏగితే ఆ మన టమాటాలు వేసుకొని టమాటాలు బాగా ముద్దగా అయినాక మళ్ళా బోటి వేసుకుందాం. కానీ సుందరి అల్లం మసాలా ఏగిపోయింది, అల్లం మసాలా ఏగిందా? టమాటాలు వేసినాక పసుపు ఉప్పు కొద్దిగా ఫస్ట్ వేసిన
ఉప్పు ఉప్పు తగినంత. బాగా మెత్తగా తేగిందంటే మళ్ళా మిరప్పొడి అవన్నీ వేస్తాం. సరే ఏమన్నా పాట వేసుకోరాదా? ఎందుకు ఊరికే ఖాళీగా ఉంటావు? ఖాళీగా ఉంది, ఇదిగో పట్టుకుంటున్నాను, పట్టుకుంటున్నాను, తినేదానికి రెడీగా ఉన్నాను కాబట్టి. నేను తింటావులే మామూలుగా, నీకు వచ్చు కదా పాటలు, తింటే వస్తుంది నాకు. అంతేనా? తినకపోతే ఏం పాడవు? పాడను, ఫస్ట్ నాకే కాబట్టి తిన్న తర్వాత పాడతాను. ఏగిపోయింది మిరప్పొడి ఎత్తుకో. మిరప్పొడి ఏం హుషారుగా లేదా ఈరోజు? బోటీ కాబట్టి రెండున్నర స్పూన్ వేసిన. ఇది కొంచెం బాగా ఏగినాక మిరప్పొడి, మళ్ళా ధనియాల పొడి వేస్తా. అంటే మనం టెంకాయ వేయలేదు కదా ఈరోజు, అందుకని ఏ మసాలా లేకుండా ధనియాల పొడి రెండు స్పూన్లు. బాగా వేగితే పచ్చి వాసనంత స్మెల్ పోద్ది. తర్వాత బోటి బోటి కొంచెం ఏంచుతా బాగా. ఇప్పుడు ఎత్తుకో బోటి. బాగా గడిగినావు బోటి తెల్లంగాణ తినేది నేను. ఇంకనే తెల్లగా బాగా నీట్ గా కడుక్కున్నా. బాగా కొంచెంసేపు వేయించితే ఈ ఉప్పు అంతా నీరు బాగా ఊరద్ది. మళ్ళా కొంచెంసేపు దాలి కొద్దిగా నీళ్లు వేసి మనం పెట్టుకోవాలి. మూత పెడతావా? కలిపెట్టి కలిపెట్టి ఉండు ఉండు. మసాలా బాగా పట్టి మసాలా మూత పెడతాను. మూత పెడితే కొంచెం చెమ్మ నీరు వస్తుంది, బాగుంటుంది. గేట్ తీసి ఉడికిందో లేదో చూడు. ఉడికిందో లేదో ఒక ముక్క వేస్తాను, తిని చూడు. నేను తినేదానికి రెడీగా ఉంటాను, లేదు తిని చూసి చెప్తాను. కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర ఇలా ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తే కొద్దిగా నీ సాస్ నుండా మటన్ గాని చికెన్ గాని కొద్దిగా మిరియాల పొడి బాగా వేసుకోవాలి. దించేసేసి రెడీ అయిపోయింది. దించేమ్మా ఆకలిగా ఉంది. బోటి రెడీ అయిపోయింది. బోటి తెలుసా? బోటి సంగతి, రాగి సంగతి, బోటి స్వర్గం. తిని చూసి ఎట్టుందో చెప్పాలి. చెప్తాను. చాలా బాగుంది, నిజంగా స్పెషల్గా చేసావు నాకు. ఈ విధంగా మీరు ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, నాకు అందరు సపోర్ట్ చేయండి.